లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లోని భూ బాధితులు, అక్రమ కేసులు బాధితులు ఈరోజు కోకొల్లలుగా ఈరోజు అర్జీలకి అని చెప్పేసి గ్రీవెన్సెస్కి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను పార్టీ ఆఫీసులో ఈరోజు గ్రీవెన్సెస్ తీసుకోవడానికి నేను ఇక్కడ కూర్చుంటే, ఈరోజు నాకు వచ్చిన అర్జీస్లో 80% భూమి తగాదాలు. మా భూమిని పలానా వైసీపీ నాయకులు వచ్చి కబ్జా చేశారండి అని, లేకపోతే మాకు మేము మా భూమిలోకి వెళ్తుంటే అడ్డుకుంటున్నారని, మమ్మల్ని కొడుతున్నారని, మా మీద దాడులు చేశారని, హత్యలు చేశారని, ఇలాంటివి సంబంధించిన మ్యాక్సిమం అన్నీ వచ్చినాయండి. లాస్ట్ గవర్నమెంట్లో పోలీసులు కూడా పట్టించుకోలేదు, కనీసం ఇప్పుడైనా మమ్మల్ని న్యాయం చేయండి అని చాలా సందర్భాల్లో ఈరోజు అర్జీలు కూడా చాలా మట్టుకు రావడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఎక్కడున్నా డిపార్ట్మెంట్ అధికారులు అన్న వాళ్ళు పనిచేయాల్సిందే. అటువంటిది లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో చాలామంది వాళ్ళకి వైసీపీ నాయకులకు అనుగుణంగా పనిచేయడానికి ఇంచుమించుగా చెప్పాలంటే వాళ్ళ తాలూకా అధికారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తున్నాం మనం. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎన్డీఏ హయాంలో న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో చాలా దూర దూర ప్రాంతాల నుంచి, కడప నుంచి, అనంతపురం నుంచి, ఈరోజు కడప నుంచే సుమారుగా పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి దగ్గర దగ్గర ఒక 4 అర్జీలు వచ్చినాయి, 4 నుంచి 5 అర్జీలు వచ్చినాయి. అక్కడ కూడా వైసీపీ నాయకులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు, వైసీపీ నాయకులు మా భూమి మీదకి వస్తున్నారని చెప్పేసి అక్కడ కూడా రావడం జరిగింది. ఇవన్నీ అన్నింటినీ కూడా కన్సల్ట్ ఎస్పీస్ అందరికీ కూడా పంపించడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే క్రమంలో మేము ముందుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. 980 మందో ఎంతమంది, 900 మంది అంటే చిన్న గ్రామం, చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరినైనా అడగండి, ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఈరోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకుముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు. ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడా కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్గా మేము ఇస్తున్నాం. అటువంటిప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఈయన అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా? ఎక్కడా కూడా ఏమి వైలేట్ చేయట్లేదు. అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడల మీద కరెంటు వైర్లు, ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద ప్రహరీ గోడ, ఏంటది సంథింగ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇవన్నీ ఆయనకు ఉండి 980 మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం ఆయన గురించి పనిచేసింది, సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు. అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పు లేదు, కానీ బురద చల్లకండి, గవర్నమెంట్ మీద బురద చల్లకండి. మీరు కోర్టులో వేశారు, కోర్టు ఏం చెప్తుందో వినండి, అంతే తప్పించి ఈరోజు మేమేదో గవర్నమెంట్ మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్యపెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. ఆయన కావాలని బురద చల్లుకుంటున్నారు, ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు. అంటే పిటిషన్లో ప్రధానంగా నాపై కోడి కత్తి దాడి జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పి, కోడి కత్తి దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి, 5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడి కత్తి కేసు గురించి? మరి 5 సంవత్సరాల ముందు సీఎం అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడి కత్తి కేసు, ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు? ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఈ రోజు వరకు కోడికత్తి శ్రీ ఆ విషయంలో ఒక్కరోజైనా కోర్టుకు వెళ్ళిన సందర్భం మీరు చూసారా? ఎన్నిసార్లు కోర్టు ఆయన కోర్టుకు ఆహ్వానించింది, ఏదో ఒక వంక పెట్టుకుని కోర్టుకు వెళ్ళడం మానేశాడు కదా. మళ్ళీ ఈరోజు కొత్తగా ఆ డ్రామాని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన? అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా కోర్టుకు కూడా అర్థమవుతుంది. అంటే ఏం లేదండి, అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి, వాళ్ళ సోషల్ మీడియా టీంకి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి, అదొకటే కాన్సెప్ట్. ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా? ఇంతకుముందు సీఎంగా పనిచేయలేదా ఆయన? సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని. ఏం మాట్లాడారు? నా మీ వైపు నుంచి అట్నుంచో 3 నలుగురు ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు. 10% కంపల్సరీ ఉండాలి, ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే. మరి ఈరోజు నాకు అర్థం, లీగల్ అఫేర్స్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటాను అనడంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది. అతనికి ఏం లేదండి, ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు, రాదని ఆయనకి కూడా తెలుసు, అంతకుమించి వేరేదేం లేదు.